ఖరీఫ్ సీజన్ వస్తోందంటే ఒకప్పుడు అన్నదాతకు తొలకరి పండుగ. ఎరువకతో మొదలైన హడావుడి సంక్రాంతి వరకు కొనసాగేది. రైతు కూలీలకు చేతి నిండా పని దొరికేది. గత 4 ఏళ్ల నుంచి అతివృష్టి అనావృష్టి కలబోతలతో సీజన్లు తలకిందులయ్యాయి. పచ్చటి మాగాణులు బీడు భూములుగా మారాయి. ఇందుకు నిదర్శనమే కృష్ణా డెల్టా. తెగని సాగునీటి పంచాయతీలు, కురవని మేఘాలతో నీరు వస్తుందా, నాట్లు వేస్తామా, పంట పండిస్తామా అన్న ఆందోళనలో డెల్టా రైతాంగం మదనపడుతోంది. డెల్టాకు అసలు సాగునీరు వస్తుందా, వరి నాట్లు వేస్తామా అనే సందేహాలు కృష్ణ రైతులను వేధిస్తున్నాయి. తెగని సాగునీటి సంక్షోభం, కొనసాగుతున్న వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్ సీజన్ ముందుకు సాగనీయడం లేదు. ఎటుకాని వర్షాలకు తోడు ప్రశ్నార్థకంగా మారిన సాగర్ జలాల విడుదల సైతం అన్నదాతలకు మింగుడు పట్టడం లేదు. గత వారం 10,000 క్యూసెక్ల తాగునీటిని మాత్రమే విడుదల చేశారు. తూర్పు కాల్వకు వదిలిన చివరి భూముల ప్రధాన కాల్వల వరకే పరిమితమైంది. చిన్న తరహా కాల్వలకు చుక్క నీరందితే ఓట్టు. ఫలితంగా దాటుతున్న అదును, ఎండుతున్న పదనుకు అరక అదిలించలేక దివిసీమ రైతులు దిగులు చెందుతున్నారు. నారుమండి పోసిన రైతులు ఎండుతున్న పైర్లను చూసి తలలు పట్టుకుంటున్నారు. ఇవాటి వరకు నారుమడుగు నీళ్లు లేవు. ఇప్పుడు మాత్రం దీనించాలు దీనిచ్చి నాలుగు మిషన్ తో ఎగబెట్టాం. పైగా వేస్తున్నాం. వర్షం లేదు, కింద కాలువలు లేవు. ఇక దైవాధీనంగా ఉంది వ్యవసాయం. ఇక్కడ కాలువలు లేని పరిస్థితుల్లో వ్యవసాయం ఎలా చేయాలి ఏంటనేటువంటి పరిస్థితుల్లో రైతాంగం అంతా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎద విధానం అనేది కింద సంవత్సరమే మేము ప్రవేశపెట్టాం. అయితే దీంట్లో కూడా చాలా ఒడిముడుకులు ఉన్నాయండి. ఎన్ని చేసినా కూడా పైన దేవుడు ఓనుగేవుడు కరణించాలి. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా రైతుని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని రైతుకి ఏ ఇబ్బంది నుండి వాటి మీద స్పందించి ఎమ్మటే కనుక తగిన నిర్ణయం తగిన సమయంలో తీసుకోకపోతే వ్యవసాయం చేయడం అనేది రైతుకి చాలా కష్టపరిస్థితిగా ఉంది. ఈ ప్రతికూలతల నడుమ కృష్ణా జిల్లాలో కనీసం 10% కూడా నాట్లు పడలేదు. నిన్నటి ఇదే సమయానికి 40% నాట్లు పూర్తయ్యాయి. నాగైలంక, కోడూరు మండలాల్లో అసలు నారుమళ్లే పోయలేని దుస్థితి. అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ మండలాల్లో పూర్తి స్థాయిలో పంటలు సాగయ్యే పరిస్థితులు లేవు. 1,000 ఎకరాల వరి సాగు విస్తీర్ణానికి కేవలం 100 ఎకరాల్లో నారుమళ్లు పోశారు. కాలానుగుణంగా బెట్ట పరిస్థితులను తట్టుకుని పైర్లు ఎదిగేందుకు నేరుగా విదజల్లే పద్ధతిని రైతులు అనుసరిస్తున్నారు. కాలువలు లేవు, నీళ్లు రావడం లేదు, వర్షాలు లేవు. మరి రైతు ఖర్చులు కూడా ఎక్కువ పెరిగిపోతున్నాయి. దీన్ని అధిగమించడానికి మరి మేము వెదపత్తని ఆచరించాము. విత్తనం వెదపత్తు పెట్టడం వల్ల మన విత్తనం కూడా ఆదా అవుతుంది. మన నాటు పత్తి అయితే మరి 30-35 కిలో విత్తనం కావాలి. ఈ వెదకైతే 12 కేజీల విత్తనం సరిపోతుంది. టైం కూడా కాలం కూడా కలిసి వస్తుంది. దిగుబడి కూడా మరి ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ పద్ధతి వల్ల కాలంతో పాటు ఖర్చులు కలిసి వస్తాయని అధికారులు సాగుదారులకు సూచిస్తున్నారు. కృష్ణా రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వాళ్ళు ఎప్పుడు జూన్ లోనే సీడ్లింగ్స్ రేస్ చేయాలి, అంటే నర్సరీ రేస్ చేయాల్సిన అవసరం ఉంది. అది లేట్ అయిపోయేటప్పటికి వాళ్ళ నాట్లు పడటం కూడా లేట్ అవుతుంది. నాట్లు పడడం లేట్ అయితే 2 విధాలుగా నష్టాలు జరుగుతున్నాయి. 1, ఉత్పత్తి తగ్గుతుంది. 2, తుఫాన్లో ఇరుక్కుంటుంది. ఎప్పుడో వాళ్ళు సెప్టెంబర్లోనో వాళ్ళు నాట్లు వేసుకుంటే వాళ్ళకి పంట రాదు. అప్పుడు వర్షాలు తగ్గిపోవచ్చు. కాబట్టి కృష్ణా డెల్టా రైతులు మాత్రం వరి విషయంలో చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా చాలా వివాదాస్పదంగా తయారైంది. ఇది 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కలుసుకొని కృష్ణా ఇది ట్రిబ్యునల్ అథారిటీ ఉన్నా కూడా అది లాభం లేదు. 2 రాష్ట్రాల అధిపతులు కూడాను సామరస్యంగా దీన్ని పరిష్కరించుకుంటేనే బాగుంటుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు వర్షాభావం గండం వెంటాడుతుంటే బోర్ల కింద నాట్లు వేసిన దివిసీమ అన్నదాతలకు అప్రకటిత విద్యుత్ కోతలు పుట్టి ముంచుతున్నాయి. ఇప్పటికైనా ప్రకృతి అనుకూలిస్తే 3 వారుతున్న నారులు చిగురిస్తాయి. మరో 20 రోజులు నీటి ఎద్దడి కొనసాగితే పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరేనని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైనుంచి వర్షం వచ్చేది లేదు, డ్యామ్ కాడి నుంచి వచ్చే పరిస్థితి లేదు. వరుణదేవుడు కూడా కరుణించే స్థితిలో లేడు. వరుణదేవుడు కలిసి వస్తాడేమో దృష్టిలో అందరూ కూడా ఎదబెట్టారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవ్వాలనే నమ్మకం లేదు. వరి నాట్లు ఊపందుకోకపోవడం వల్ల తమ జీవనోపాధి కష్టమైందని రైతు కూలీలు, దమ్ము ట్రాక్టర్ల యజమానులు చెప్తున్నారు. నిరాశ నిస్పృహలతో రైతులు ఉన్నారు. జలాశయాల్లో నీటి మట్టాలు పెరిగిపోయింది. నీళ్లు వస్తాయనేటువంటి నమ్మకం లేదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటే తప్ప మన రైతు కోలుకునే పరిస్థితి లేదు. వర్షం జరగకపోతే మనం వేసిందంతా వేస్తేనండి. రైతన్న బలోపేతమయ్యే వరకు అండగా ఉంటామన్న ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లో దివిసీమ రైతులకు సకాలంలో సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటే మేలు. తద్వారా కనీసం పెట్టుబడులైనా చేతికొస్తాయని కర్షకులు భావిస్తున్నారు.